ఓయ్ సార్, స్టేషన్ లో ఉన్న పెండింగ్ కేసులన్నీ వీడి మీద పెట్టేయండి. కావాలంటే నన్ను కొట్టండి సార్, కానీ కేసులు పెట్టి నా ఫ్యూచర్ నాశనం చేయకండి సార్. మీరు ఏం చెప్పినా చేస్తాను సార్. సార్ మీరు ఏం చెప్పినా చేస్తాను సార్. ఏం చెప్పినా చేస్తావా? చేస్తాను సార్. దీన్ని చూస్తుంటే చోళాస్ పీరియడ్ లో వాడుకలో ఉన్న లిపిలా అనిపిస్తోంది. 11వ శతాబ్దపు విగ్రహం, ఇలాంటిది దొరకడం చాలా రేర్. అటు ఇటుగా 50-60 దాకా పలుకుతుంది సార్. లక్షలా? ఆ సర్గుణ పాణ్యంతో డీల్ చేసే డీలర్ ఎవరో కనుక్కొని నా దగ్గరికి తీసుకురండి. ఇప్పటికైనా నన్ను వదిలేయండి సార్. మొహం పగల కొడతాను. ఎంత రేట్ వస్తుంది? ఒక్క విగ్రహం విలువ కోట్లలో ఉంటుంది సార్. నమస్తే అన్న, ఎలా ఉన్నారన్నా? ఎవడరా నువ్వు? గౌరీనన్న, సర్గున్ అన్న దగ్గర పనిచేసేవాడు కదా, మర్చిపోయారా? బెంగళూరులో ఉండి నాకు తెలిసిన ఆయన చెన్నైలో ఆర్ట్ గ్యాలరీ ఓపెన్ చేస్తున్నారు. అది ఉండాల్సింది కళా పోషకుల దగ్గర నా ఉద్దేశం. ఇల్లీగల్ బిజినెస్ చేస్తున్న ఎవరినైనా ఎంక్వైరీ చేసి చూడండి. సార్ని ఎంతలా నమ్మొచ్చో వాళ్లే చెప్తారు మీకు. ఇది జరిగే పని కాదు గౌరీ సార్, అసలే పోలీస్ ఆఫీసర్. వీళ్ళలో ఒక్కడు కూడా బయటపడట్లేదు సార్. జెన్యున్ అన్న, నాగపట్నం బ్రాంజ్ లో ఇదే ఓల్డెస్ట్ అని తెలిసింది. మా ఫైనల్ ఆఫర్ 12 కోట్లు. నా నిజాయితీకి అంత తక్కువ విలువ కట్టొచ్చు సార్. విగ్రహాన్ని ఒకసారి చూపిస్తే డీల్ క్లోజ్ చేసేద్దాం. గౌరీ, మ్యాటర్ చేదాటిపోయింది. అన్న నా మాట వినన్నా, ఆయన పోలీస్ అన్నా. పోలీస్ అన్నా? పోలీసులు ఎందుకు ఎక్కడికి తీసుకొచ్చావు? సార్ హెల్ప్ చేయండి సార్, ప్లీజ్. నువ్వు ఇంకా బయటపడాలంటే ఆ దేవుడే హెల్ప్ చేయాలి.